అంటే మరి బస్సుల్లో తరలి వచ్చి దొంగ ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళందర్నీ అధికార పక్షమే తీసుకొచ్చింది అనుకోవాలా? ఎందుకంటే వాళ్ళు వీడియో ఫుటేజ్ తో సహా బయట పెట్టారు, కొంతమందిని పోలీసులు కూడా తీసుకెళ్లారు, ఆ వీడియోస్ కూడా పెట్టారు. కానీ ఎక్కడ దీని మీద పెద్దగా సీరియస్ గా కేసులు పెట్టడం గాని ఏం జరగలేదు. కానీ దొంగ ఓట్లు పడ్డాయి అనేదైతే మాత్రం ప్రజల్లోకి పంపించడంలో ప్రతిపక్షం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మనం రెండు అంశాల్లో మొదటి అంశాన్ని చర్చిద్దాం. అంటే రోజు ఏం జరిగిందని, మొత్తం చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో 3 చిత్తూరు జిల్లాలో ఉన్నాయి, 4 నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. తిరుపతి ఉన్న ప్రాధాన్యత కావచ్చు, తిరుపతి అర్బన్ తిరుమల శ్రీవారి ఆలయం ఉండడం, ఆధ్యాత్మిక క్షేత్రం కావడం వల్ల, హెడ్ క్వార్టర్ కావడం వల్ల తిరుపతిలో జరిగే పరిణామాలు మొత్తాన్ని ఆకర్షించాయి. అసలు మొత్తం పోలైన ఓట్లలో 10 లక్షల పై 11 లక్షల ఓట్లు పోలైతే అందులో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలైంది కేవలం 12% మాత్రమే. మిగతా 88% మిగతా 6 నియోజకవర్గాల్లో పోలైంది. అసలు 88% పైన చర్చే లేదు. చర్చల్లో ఈ 12% చుట్టూనే జరుగుతుంది. అసలు అత్యల్పంగా పోలైంది ఇక్కడే అనుకుంటా, తిరుపతిలోనే అత్యల్పం, సత్యవేడు అత్యధికం అనుకుంటా. అత్యధికం సత్యవేడు 72% పడింది, తిరుపతి 50% పడింది. అతి తక్కువ జరిగింది. తిరుపతికి ఉన్న ప్రాధాన్యత ఇచ్చా ఒకటి, ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా తిరుపతిని హైలైట్ చేయడం కూడా కనిపిస్తుంది. నాకు నేను కూడా ఇక్కడ ఓటర్ని, నేను కూడా ఓటేశాను కాబట్టి తిరుపతిలో ఓటింగ్ సరళిని పరిశీలించినప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏమైనా అంత మోతాదులో కాకపోయినా ఖచ్చితంగా మాల్ ప్రాక్టీస్ అయితే జరిగినాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒక కారణం, ఎన్నికల కమిషన్ ఘోరంగా వైఫల్యం చెందింది. ఎందుకంటే మీకు తెలుసు, ఎన్నికలు ప్రచారం ముగిసిన సాయంత్రం 5 గంటల నుంచి నాన్ తిరుపతి ప్రజలు, నాన్ తిరుపతి ఓటర్లు ఎవరు కూడా తిరుపతిలో ఉండడానికి వీల్లేదు. అంతవరకు వచ్చిన బయట ఎక్కువ, ఇది ఎన్నికల కనీస నిబంధనల, ఇది ఉందన్న విషయం కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు. అధికార పార్టీ ప్రతిపక్షం అనేది తేడా లేదు. అంటే ఆ నిబంధన కూడా వాళ్ళు మర్చిపోయారు. అంటే ఓపిక లేని వాళ్ళు వెళ్ళిపోయినారు తప్ప వాళ్ళు వెళ్తట వల్ల ఎలక్షన్ కమిషన్ మాత్రం కండిషన్ ఎవరిని పంపాలి, ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ ప్రాథమికమైన విధులు నిర్వర్తించలేదు. రెండో అంశం, దీని చుట్టూనే అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళే పోనప్పుడు బయట వాళ్ళు రావడానికి పెద్ద సమస్య కాదు. అదే ముందు 24-48 గంటల ముందు కానీ బయట వాళ్ళు వెళ్ళిపోవాలని స్ట్రాంగ్ గా ఎలక్షన్ కమిషన్ మాట్లాడుంటే బయట నుంచి లోపల రావడానికి ఎవరు సాహసం చేసింది, కొంచెం భయపడి ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రాథమిక వైఫల్యం మనకు కనపడుతుంది. రెండో అంశం నాకు కనపడింది ఏంటంటే, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో అధికార పార్టీ కొన్ని మాల్ ప్రాక్టీస్ చేసింది. అది ఏ మోతాదులో చేసింది, ఎంత చేసింది అనేది లెక్క కట్టలేం. కానీ మోతాదు అంగీకరించని పద్ధతులు పాటించారు. అదేవిధంగా నిరాకరించలేని పర్సంటేజ్ లో తప్పులు జరిగాయనేది ముమ్మాటికి వాస్తవం. కాబట్టి అది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి, సరైన ఆన్సర్ చేసి సరైన చర్యలు కూడా తీసుకోవాలి. మూడో కోణం కనిపించేది ఏంటంటే, తిరుపతి పోలింగ్ నేను ఉదయం 10:30-11 ఓటేశాను, దాదాపు 40-50 బూతులు తిరిగాను. ఎక్కడ కూడా ప్రతిపక్ష ఏజెంట్లు ఎక్కడ కూడా ఒక్క సంఘటన మనం జరగలేదు. ప్రతిపక్ష ఏజెంట్లు క్రియాశీలకంగా లేకపోవడం కూడా ప్రతిగా కనపడింది తిరుపతిలో. అంటే మీరు ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పడుతున్నాయి అని మీరు ఒక జర్నలిస్ట్ గా చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పడతాయని నిర్ణయానికి వచ్చినప్పుడు ఎక్కడ గొడవ జరగాలి? పోలింగ్ బూతుల్లో గొడవ జరగాలి. ఎక్కడ మీకు ఒక ఘటన కూడా మీడియాలో కానీ ప్రతిపక్షాల ఆరోపణలు కానీ పోలింగ్ బూత్ అవతలే జరుగుతున్నాయి. ఇష్యూస్ అన్ని బస్సుల్లో వచ్చిన వాళ్ళు పట్టుకున్నాము, ఆడొచ్చిన వాళ్ళు పట్టుకుంటారు. అసలు ఎలక్షన్ పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు పడలేదా? పడితే మీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? 4 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సిపిఎం. 4 పార్టీలు 200 చిల్లర ఏజెంట్లు పెట్టుకోలేరా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్? ఒకవేళ అధికార పార్టీ బెదిరించింది, లేకపోతే లొంగిపోయారు, ఏదైనా కానీ కావచ్చు, అసలు పోలింగ్ బూతుల్లో చిన్న సంఘటన కూడా దొరకలేదు. కాబట్టి అంటే రెండు ఉన్నాయి, అధికార పార్టీ వాళ్ళ మాల్ ప్రాక్టీస్ కనిపిస్తుంది, ఎంటైర్ ప్రతిపక్షం చేతులెత్తేసిన పరిస్థితి. అంటే బూత్ దగ్గర ఓకే.